అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఏఎస్రావు నగర్లో ఉన్నాను. ఈ తెలంగాణ ప్రభుత్వం అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంచార చేపల అమ్మక వాహనం అనేది ఇవ్వడం జరిగింది. ఆ వాహనంలో ఓన్లీ మనకి ఫిష్ ఫ్రైలు, బాల్స్, ఫింగర్స్ ఇలాంటి అమ్ముకోవడానికి ఇవ్వడం జరిగింది. సో మనం ఆ వెహికల్ని చూడడానికి ఈరోజు వచ్చాము. సో ఆ వెహికల్లో వచ్చేసి ఎట్లా అంటే 10 లాక్స్ యూనిట్ కాస్టు, దాంట్లో 60% సబ్సిడీ పైన ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. ఇద్దరు లేదా ముగ్గురు గ్రూపు చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ వెహికల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, దాంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఎంతమంది దానిపైన ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అనేది మనం క్లుప్తంగా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు, మీరు ఏం చేసేవాళ్ళు? అంటే మా మదర్కి ఫిష్ ఫ్రై ఉండే సార్, బయట ఉండే అనమాట రోడ్ మీద. అయితే నేను వచ్చేసి జాబ్ చేస్తున్నాను అనమాట, వాటర్ వర్క్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. శాలరీ వచ్చేసి 12,000 వరకు వస్తుంది. అయితే దాని తర్వాత మీ సబ్సిడీ అంటే ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా ఫామ్ తీసుకున్నా అంటే పోయి చూద్దాం ఎప్పుడో రావాలనుకున్నాను. సో మాకు లక్కే వచ్చింది అనమాట, మాకు అన్ని ఎంక్వైరీ చేశారు, అన్ని జెన్యున్ ఉన్నాయి కాబట్టి వచ్చింది, వేరే ఇద్దరు వాళ్ళకి రాలేదు. అయితే అది వచ్చిన తర్వాత కొంచెం నేను ఇంకా జాబ్ మొత్తం మానేసుకోవడం జరిగింది. ఒక ఇలా మా మదర్ అంటే ఇన్కమ్ మంచిగా ఉంది, సో దీనికి రన్ చేసే కెపాసిటీ మాకు మాకు కుకింగ్ ఫీల్డే కాబట్టి సో అది రెండు తోడైనాయి సార్. ఓకే, దానివల్ల ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఇటు రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఫ్రై ఉండే సార్ మాకు, కాకపోతే ఇంత మెయింటెనెన్స్ ఉండకపోతుండే, అంటే స్టోర్ మీద ఒక బండి మా తిరిగి ఉండేది. అంటే 10 లాక్స్ యూనిట్ కాస్ట్ కదా వెహికల్, 60% సబ్సిడీ అంటే 4 లాక్స్ కట్టారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫిష్ ఎక్కడ నుంచి తెస్తారు మీరు? రామ్నగర్ సార్. రామ్నగర్ నుంచి తెస్తారు. ఎట్లా, ఎన్ని రకాల ఫిష్ చేస్తారు? మొత్తం ఒక 7 వెరైటీస్ చేస్తారు సార్. ఒకటి వచ్చేసి రౌ, మిరిగేలు, రూపెన్, మన తిలాపియా, మళ్ళా బాంగ్లా, ఫ్రాన్స్. ఓకే, ఇంకొచ్చేసి ఇంకా సీ వెరైటీస్ ఏమైనా ఎప్పుడైనా అవైలబుల్ ఉంటే తెస్తాము, కస్టమర్స్ అని ఎక్కువ అడుగుతారు కదా, ఏదైతే ఎక్కువ అడుగుతుందో అది తెస్తాం అంట. వీకెండ్స్లో పెడతాం అది, ఇంకోటి కొరమాట అది. ఓకే, కాస్ట్ అక్కడ మీకు కాస్ట్ ఎట్లా ఇస్తారు? అక్కడ వచ్చేసి రవ్వు వచ్చేసి 120 నుంచి 130 ఉంటుంది సార్. ఓకే, ఈ తిలాపియా వచ్చేసి 90 ఉంటుంది. మీరు ఇక్కడ ఎట్లా అమ్ముతారు ప్రైస్? ఇక్కడ వచ్చేసి పీస్ వచ్చేసి 40 సార్ మళ్ళీ. ఓకే, రవ్వు పీస్ వచ్చేసి 40, మిక్సర్స్ ఉంటే 50, కూడా 40-50, ఫ్రాన్స్ వచ్చేసి 100 రూపీస్కి 100 గ్రామ్స్, అపోలో వచ్చేసి 100 కి 2 పీస్. ఇది చాలా మంది ఇష్టపడే పీసెస్ కాబట్టి. ఓకే, సో మా దగ్గర ఎక్కువ కూడా 8 వరకు ఉంటుంది, 8 వరకు ఉన్నారు. అపోలో చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటారు, ముళ్ళు లేకుండా ఉన్నారు కాబట్టి. మేము తెచ్చేటి ఆల్మోస్ట్ అన్ని ముళ్ళు తక్కువ వచ్చినట్టే కట్ చేపిస్తాం అనమాట, కటింగ్ కూడా వెరైటీ ఉంటుంది. ఇట్లా యూ షేప్లో స్టార్ట్ ముళ్ళు యూ షేప్లో కట్టే చేస్తాం. ఒకవేళ మిగతా పీసెస్ తోక బాగుంటుంది అక్కడే కట్ చేపిస్తారా మార్కెట్? అక్కడనే కట్ చేస్తాం, అంటే రెషే అమ్మ కూడా కటింగ్ వచ్చి కట్నే చేపిస్తాం. అక్కడ చేపించాలి, మార్నింగ్కి వెళ్ళి తీసుకొని వచ్చి మార్నింగ్ మీరే అన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇది వచ్చేసి 3 ఫ్యామిలీకి ఇచ్చాం సార్. ఓకే, అయితే మేము తలా ఒక పని చేసుకుంటాం, ఒకళ్ళు మార్కెట్కి వెళ్ళడం, ఒక అంటే దీనిపైన ముగ్గురు ఉపాధి పొందుతున్నారు అన్నట్టు. 3 ఫ్యామిలీస్? 3 ఫ్యామిలీస్ ప్లస్ 1 డ్రైవర్. ఓకే, అంటే 4 అంటే మా ఇంట్లో వచ్చేసి ఇద్దరం సార్. అంటే నేను ఫస్ట్ డ్రైవర్గా పెట్టినాను, మా మదర్ కూడా వస్తున్నాయి ఇప్పుడు కూడా, మా మదర్కి చాలా ఉండదు కాబట్టి మొత్తం నేను మా వైఫ్ వేసుకుంటాను. ఓకే, అంటే మా మదర్ ప్లస్ మా వైఫ్ ఉండదు, ఇంకొక ఇద్దరు ఉంటారు అన్నమాట, మొత్తం 3 ఫ్యామిలీస్ ప్లస్ నేను వచ్చేసి ఇంకా డ్రైవర్ చూసుకుంటా, డ్రైవర్ ఇంకా దేంటే మన బండి మెయింటెనెన్స్ అట్లాంటివి నేను చూసుకున్నాను అనమాట. ఓకే, ఇవాళ వచ్చేసి మా ఒకరు మసాలా పెట్టడం, అడగడం మసాలా పెట్టడం, ఒకరు మార్కెట్ తెలియదు, ఇంకొకరు వచ్చేసి ఇక్కడ నైట్ అంతా క్లీనింగ్ అనమాట. ఓకే, 3 ఫ్యామిలీస్ వచ్చేసి దీన్ని ఉపాధి పొందుతున్నాయి సార్. అంటే మీకు ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇన్కమ్ వచ్చేసి మా 3 ఫ్యామిలీ కలిపి ఒక 1000 పడుతుంది. పర్ డేనా? పర్ డే. 1000 పడుతుంది. అంటే అన్ని ఖర్చులు? అన్ని ఖర్చులు కూడా 3000 అయితే మిగులుతుంది సార్, 3 ఫ్యామిలీస్ కలిపి. ఎందుకంటే అన్నీ మేము మా స్వయంగా మేము చేసుకుంటాం కాబట్టి, ఇప్పుడు డ్రైవర్ ఉంటే ఇంకొకరు పెట్టుకోవాలా అట్లా, ఇప్పుడు మాస్టర్ మాకు మాస్టర్ లేడు అనమాట, మేము ఒక 2 మోగొట్టే అంటే వాళ్ళు చూసుకుంటారు, ఆల్టర్నేటివ్ మేమైతే ఇంకా మేము తప్పించి ఇంకొకరు రాదు సార్. ఓకే, సో మినిమం 1000 అయినా పడతారు సార్ డైలీ. ఇంకా మేము చెప్పేది మినిమమే, ఇంకా ఆర్డర్స్ వస్తాయి మా పార్టీ ఆర్డర్స్. అంటే పార్టీస్ కూడా ఎలా సప్లై చేస్తారా? లైవ్ కౌంటర్ పెడతాం అన్నమాట, మొత్తం ఇదే ఐటమ్స్ కస్టమర్స్ ఏదైతే అడుగుతారో ఆ ఐటమ్ వచ్చేసి మేము లైవ్ పెట్టాం అన్నమాట. లైవ్ కౌంటర్ పెట్టేసి ఎక్కువ అయితే అప్పులో అడుగుతారు సార్, రూప్చంద్ చాలా అడుగుతారు.
సో వచ్చేసి అవి అవి కంటిన్యూగా నడుస్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు క్వింటల్ క్వింటల్ అని ఆర్డర్ వస్తుంది. ట్రావెలింగ్ మొత్తం అంతా ఇంట్లోనే తీసుకుపోతాం. మార్నింగ్ 12 వెళ్తే నైట్ మళ్ళీ నెక్స్ట్ డే 3 వరకు అయిపోతుంది. నైట్ ఉంటుంది కాబట్టి కష్టంతో తీసుకున్న పని, కష్టంతో కొడుకున్న పని అనమాట. కంటిన్యూస్ గా అలాంటి ఇలాంటి స్కీమ్లు గవర్నమెంట్ పెట్టడం వల్ల మాకు చాలా యూస్ఫుల్. అయితే ఇది గవర్నమెంట్ కి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. హాయ్ బ్రదర్. సో మీరు రెగ్యులర్ కస్టమరా దీనికి? బాగా రెగ్యులర్. ఎట్లా టేస్ట్ ఎట్లా ఉంటుంది? టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే ఎవ్రీ టైం నేను వచ్చినప్పుడల్లా నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని వస్తూ ఉంటాను ఇక్కడికి. ఎవ్రీ ఫ్రైడేస్ కంపల్సరీ నేను ఇక్కడ వచ్చి అట్లీస్ట్ 1000 రూపీస్ అన్న తినేసి వెళ్తాను. అంటే టైప్స్ ఏమేమి ఉంటాయి? టైప్స్ వచ్చేసి తిలాపియా ఒకటి ఉంటుంది. దాని తర్వాత కామన్ పీపుల్ కోసం అని చెప్పేసి అని అపోలో ఫిష్ ఫర్ కిడ్స్, ఓకే, దెన్ స్మాల్ పీసెస్, హెడ్స్, ఇలా మొత్తం అంతా. మనకి రెస్టారెంట్ కంటే కొంచెం ఫార్ బెటర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు రెస్టారెంట్స్ కి వెళ్ళినా గానీ ఇఫ్ యూ ఆర్డర్ అన్ అపోలో ఫిష్ అది లిటరలీ 300 to 380 ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ కి అఫోర్డబిలిటీ చూసుకుంటే ఫర్ ద లెసర్ ప్రైస్ ఓన్లీ వీఆర్ గెటింగ్ లైక్ అబౌట్ అ బిగ్ ఫిష్. ఒక కంప్లీట్ ఫిష్ వస్తుంది. లేదు మనకి మనం ఆలోచించుకున్నా కానీ కూడా అండ్ ఇట్ గెట్స్ వెరీ హెవీ ఆల్సో. మనం తినేసరికి ఓకే వీఆర్ డన్ ఫర్ ద డిన్నర్, ఇంకా వేరే దాని గురించి కూడా ఆలోచించిన అవసరం లేదు. అండ్ రెగ్యులర్ గా ఇక్కడ వస్తాం కాబట్టి కాన్స్టెంట్ గా ఫోన్ చేసి, అంటే వీళ్ళకి నేను ఏం చేస్తాను అని అంటే వీళ్ళు స్టార్ట్ చేసే ముందు షాప్ ని అడుగుతాను, మీరు షాప్ పెడుతున్నారా ఇవాళ అని. ఆ పెడుతున్నామని వస్తున్నాం అనగానే సరే మీరు ప్రైవేట్ గా ఒక నాకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే నేను అన్ని పీసెస్ ఆర్డర్ చేసుకొని ముందే పెట్టుకుంటాను. అండ్ ద టేక్ కేర్ ఆఫ్ ద కస్టమర్స్ వెరీ వెల్. సో ఇతను ఇది ఇతను అది అని ఏమీ లేదు. ఎవ్రీ కస్టమర్ ట్రీటెడ్ వెల్ ఇక్కడ దగ్గర. అండ్ ముందు చాలా ముందు చిన్నపిల్లవాడు కూడా ఉండేవాడు, తను కూడా వచ్చి ఎంజాయ్ చేసేవాడు ఇక్కడికి వచ్చేసి బాగున్నారా అని అది అని మాట్లాడారు. సో వెరీ ఫ్రెండ్లీ నేచర్. ఈ లొకేషన్ లో నాకు తెలిసి మాత్రం ఇది ఒక్కటే ఉంది. అండ్ అదర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఐ డి ట్రై దేర్ బట్ నాకు అక్కడ పెద్దగా నచ్చలేదు. కంపారిజన్ చూస్తుంటే ప్రైస్ విషయంగా చూసుకుంటే ఇదే చీప్. ఇంకా ఇక్కడ నేను ఐల్ డిస్క్లోజ్ ది ప్రైస్ ఆల్సో. సేమ్ పీస్ నేను ఇక్కడ 60 రూపీస్ కి తింటాను, ఇదే పీస్ నేను సాకెట్ దగ్గర తింటాను అది 90 రూపీస్ కి తింటాను. బట్ ద టేస్ట్ ఓవర్ హియర్ ఫర్ 60 రూపీస్ ఇస్ ఫార్ బెటర్ దెన్ ద పీస్ దట్ ఐ ఈట్ ఓవర్ దేర్. సో అక్కడ చాలా బాగా, అక్కడ కంటే ఇక్కడ చాలా బాగుంటుంది. సో అందుకని ఎవ్రీ ఫ్రైడేస్ ఇక్కడికి వస్తుంటాం, ఫ్రెండ్స్ తో వస్తుంటాం ఎక్కువ. ఇక క్యాజువల్ ఇంకా నైట్ రైడ్స్ అట్లా అది అని చెప్పేసి అని. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ మేము ఇటు సైడ్ వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నైస్ మీటింగ్ యూ.